హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ మసాలా పొడి, సాంబార్ పొడి, పెప్పర్ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరియాలను వేసి వేయించుకోవాలి. మిరియాలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మిరియాలు వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి. అది వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని వేయించుకోవాలి. ఈ 3 వేగుతుంటే ఇంకా చాలా మంచి వాసన వస్తుంది, అప్పుడు బాగా ఫ్రై అయిపోయిందని అర్థం. వీడియోలో చూపిస్తున్నాం కదండి, కొంచెం రంగు మారింది, వాసన కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం అన్ని కర్రీస్లోనూ మనం వేసుకోవచ్చు. చికెన్ చేసుకున్నప్పుడు కానీ, మటన్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు కానీ, కుర్మాలు చేసుకునేటప్పుడు కానీ, పొడి మాసాలు చేసుకునేటప్పుడు కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే, ఎగ్ పొడి మాసాలు లాంటివి చేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నారు అని అంటే మిగతా మసాలాతో సహా చాలా రుచిగా ఉంటుందండి కర్రీస్ అన్ని. ఈ మసాలాను ట్రై చేయండి, పెప్పర్ మసాలాని. అంతేనండి, పెప్పర్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇది ఒక కంటైనర్లో వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. సాంబార్ దినుసులు అన్నింటినీ సపరేట్గానే వేయించుకోవాలండి, అన్నీ ఒకేసారి వేసి వేయించకూడదు. ధనియాలు వేగిపోయింది, అది సపరేట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 పక్కన పెట్టిన తర్వాత గిన్నెలో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ 3 ఒకేసారి వేసుకోవచ్చండి. ఈ 3 వేసి పక్కన పెట్టిన తర్వాత 5 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనకి గిన్నె బాగా వేడెక్కిపోయింటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కన ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ వేడిలోనే జీలకర్ర వేగిపోతుంది. ఇది వేగి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ దినుసులన్నీ మీకు బాగా చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ సాంబార్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ తందూరి చికెన్ మసాలా. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి షాయిజీరా చాలా త్వరగా వేగిపోతుందండి. స్టవ్ వెలుగుతూ ఉంటే మనకి అది మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి షాయిజీరాని వేయించుకోండి. అది తీసి పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 4 ఎండుమిర్చి, ఏలక్క, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, జాజిపత్రి, అనాసి పువ్వు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా మెంతి ఆకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత మొత్తాన్ని అన్ని దినుసుల్ని చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టారంటే అది చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత యాజ్ టీస్గా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మీరు చికెన్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పౌడర్ చాలా బాగుంటుంది. ఇది మీరు తయారు చేసుకొని ఈ దినుసులన్నీ వాడి ఎట్లా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.